శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అక్షయ తృతీయ వస్తుందో లేదో కానీ చాలామంది మగవాళ్ళు ఛానల్కి ఈమెయిల్స్ చేస్తున్నారంట ఏమిటంటే బాబు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమన్న భార్య ఏడిపించేస్తుందండి రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి ఇదే తంతు ప్రతిసారి పర్సనల్ లోన్లు తీసుకుని కొంటున్నాను ఆ బంగారం ఏమీ అక్షయం అవ్వడం లేదు కానీ నా ఈఎంఐలు మాత్రం అండి చాలా కష్టపడుతున్నాము అని రాస్తున్నారు అక్షయ తృతీయ వస్తుందంటే ముందు ఒక వారం ఇల్లు రణరంగం అయిపోతుంట బంగారం కొనమని అది కూడా చిన్న చిత్త కాదు ఏదో కొంచెం పెద్దది కొనాలి అని దానివల్ల అప్పులు పాలైపోతున్నామండి దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అక్షయ తృతీయ రోజు ఏ పని చేస్తే నిజంగానే మీ సంపద పెరుగుతుందో దాని గురించి ఈ వీడియోలో చెప్తాను బంగారం కొనుక్కోవడం కాదు గంట ఖర్చు పెట్టి నేను చెప్పింది చేయండి ఖచ్చితంగా సంపద పెరుగుతుంది దాన్నే లక్ష్మీ కుబేర వ్రతము అంటారు చాలా చాలా శక్తిమంతమైన వ్రతం అది సామాన్యంగా లక్ష్మీ కుబేర వ్రతం అనగానే ఎక్కడైనా మూల మూలమంత్రాలు బీజాక్షరాలు అలాగే యంత్రాలు అవన్నీ వచ్చేస్తాయి కానీ ఇప్పుడు ఒక యంత్రం పెట్టి ఒక వ్రతం చేస్తాం అనుకుంటా తర్వాత యంత్రం మెయింటైన్ చేయడానికి ఆ రకమైన పూజ అలా చేస్తూ ఉండాలి అలాగే వేద అవన్నీ చదవాలంటే దానికి ఎన్నో నియమాలు ఉన్నాయి ఎలా పడితే అలాగే ఎప్పుడు పడితే ఎప్పుడు చదివేయకూడదు అలా కాకుండా ఏ కులం వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పూర్వసువాసులైనా ఎవరైనా సరే చెయ్యగలిగేలాగా లక్ష్మీ కుబేర వ్రతం ఎలా చేయాలి అనేది వీడియోలో చెప్పుకుందాం ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అంటే అక్షయ తృతీయ రోజు కానీ లేకపోతే ధనత్రయోదశి అని దీపావళికి ముందు వస్తుంది చూడండి అప్పుడు కానీ లేకపోతే కార్తీక పంచమి అని లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అప్పుడు కానీ శ్రావణ మాసంలో కానీ మాఘమాసంలో కానీ లేకపోతే సంవత్సరం మొత్తంలో ఏ గురువారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి రోజు కానీ అప్పుడెప్పుడైనా మొదలుపెట్టి చెయ్యొచ్చు ఈ వ్రతాన్ని ఒక్కరోజు చేసుకోవచ్చు అప్పుడు కూడా భగవద్ అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా మీకు ఏదైనా కోరిక ఉండి అంటే ఆర్థిక సమస్యలు పోవాలి అలాంటి కోరికలతో అయితే సంకల్పంతో చేసేటట్టు తొమ్మిది సార్లు చేయాలి వ్రతాన్ని ఎందుకంటే కుబేరుడు నవనిధులకి అధిపతి కదా అందుకని అవన్నీ ప్రసన్నం చేసుకునేలాగా తొమ్మిసాలు అనమాట సరే ఇంతకీ వ్రతం చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి అని ముందు చెప్పుకుని తర్వాత వ్రతం ఎలా చేయాలో చెప్తా దీని వల్ల నాలుగు ప్రయోజనాలు వస్తాయి మొట్టమొదటిది ఏమిటంటే ఎవరైనా తీవ్రమైన దారిద్ర్య బాధ అనుభవిస్తున్నా లేకపోతే జీవితం అప్పుల పాలైపోయి ప్రతిరోజు పొద్దున్న తలుపు తీయాలంటే బాబోయ్ ఏ అప్పులు వాడు ఇంటికి వస్తాడ్రా అని బాధపడుతున్నా లేకపోతే పాపం ఈఎంఐలు అవి కట్టలేక బాధపడుతున్నా ఇంకా కొన్ని కుటుంబాల్లో చూడండి తిండి గడవలేక బాధపడుతూ ఉంటారు అసలు అలాంటి మెయిల్స్ కొన్ని మా అడ్మిన్ తీసుకొచ్చి చూపిస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు అలా ఎవరున్నా సరే ఈ వ్రతాన్ని భక్తిగా చేయగలిగితే తప్పకుండా ఇంటిని నిలబెడుతుంది అంతటి శక్తివంతమైన వ్రతం ఇంకా రెండో ప్రయోజనం ఏమిటంటే ఎవరైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా వ్యాపారం చేస్తూ మధ్యలో అవి వచ్చి సరిగ్గా వ్యాపారాభివృద్ధి లేదనుకున్న వాళ్ళైనా లేకపోతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభింపబోతున్న వాళ్ళైనా వాళ్ళు ఎవరైనా సరే వ్రతం చేస్తే అద్భుతమైన అభివృద్ధి కలుగుతుంది మూడవది అంటే పాడి పంటలు అవన్నీ ఉండి అక్కడ సరిగ్గా అభివృద్ధి లేదనుకోండి అలాంటి వాళ్ళు భక్తితో చేయగలిగితే కనుక వాళ్ళ ఇంట్లో ధనధాన్యానికి లోటు ఉండదు ఇంకా ఇంకా నాలుగో ప్రయోజనం ఏమిటంటే ఉద్యోగంలో అభివృద్ధి అంటే కొంతమంది చూడండి ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా పాపం పైకి ఎదగరు అలాగే కొంతమంది ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాదు నిరుద్యోగులకి అలాంటి వాళ్ళు కూడా ఈ వ్రతం చేయగలిగితే కనుక తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతోనూ కుబేరుడు అనుగ్రహంతోనూ వాళ్ళ జీవితం బాగుపడుతుంది ఈ చెప్పగానే కొంతమందికి ఒక సందేహం వస్తుంది అదేమిటండి ఈ వ్రతాలు చేసేస్తే కనుక ఎక్కడైనా జీవితంలో అభివృద్ధి వచ్చేస్తుందా లేకపోతే ఉద్యోగంలో అభివృద్ధి వచ్చి కష్టపడి పని చేయాలి కానీ ఇంట్లో తిని కూర్చుని వ్రతాలు చేస్తే ఎక్కడి నుంచి వస్తుందని అందులో ఒక మాట నిజమే ఏమిటంటే మనం కష్టపడకుండా అమ్మవారిని కానీ ఏ భగవంతుడినైనా ఎప్పుడు ప్రార్థించినా సరే వాళ్ళు మెచ్చరు ఎందుకంటే మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడికి కూడా సంతోషం ఎందుకంటే ప్రకృతిలో ఇన్ని వనరులు ఇచ్చాడు మన శరీరంలో ఇన్ని అవయవాలు ఇచ్చాడు తిని ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుని వ్రతాలు చేస్తాను నాకు ఐశ్వర్యం రావాలి అంటే ఏ దేవుడు మెచ్చుతాడు అందువల్ల అలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి మరి అయితే వ్రతాలు ఎందుకు ఇది జాగ్రత్తగా వినండి కష్టపడితేనే డబ్బులు వస్తాయి అనేది కొంతవరకు నిజమే కానీ కష్టపడిన ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తాయి అంటే మాత్రం నిజం కాదు ఇప్పుడు ఒకటి ఆలోచించడం మనం కూర్చుని హాయిగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఏసీ కింద కూర్చుని వైట్ కాలర్ జాబ్స్ చేసుకుంటున్నాం మనకన్నా ఎంతో కష్టపడుతున్న కార్మికులు రైతులు కొన్ని వందల మంది ఉన్నారు అసలు వాళ్ళు లేకపోతే మన జీవితాలు కూడా గడవవు కానీ పాప వాళ్ళు ఎంత చాలీ చాలని తిండి తింటున్నారు మరి అయితే కష్టపడితే డబ్బులు వస్తాయి అంటే వాళ్ళందరికీ ఎందుకు రావట్లే అలాగనే కొన్ని ఆఫీసుల్లో చూస్తే మీరు ఎంతో కష్టపడతారు వాళ్ళు ప్రమోషన్ రాదు ఎంతో టాలెంట్ ఉంటుంది పగళ్ళు చేస్తారు మరి ఎందుకు రావట్లే అలాగే కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా ఉద్యోగం రాదు వాటికి కారణం ఏమిటి అంటే మనం కష్టపడాలి దాంతోపాటు డెస్టినీ అని ఒకటి ఉంటుంది పైన మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఉంటుంది చూడండి దానివల్ల ఈ జన్మ అంతా నడుస్తుంది కర్మ సిద్ధాంతం అంటే అలాంటి కర్మ బలీయంగా ఉన్నప్పుడు దాన్ని తప్పించి భగవంతుడు అనుగ్రహం మన మీద పడేలాగా చేయగలిగే శక్తి ఉన్న వ్రతం ఇది సరే వ్రతానికి నియమాలు ఏమిటి ఒక నాలుగు నియమాలు ఉన్నాయి తేలికైనవే మొట్టమొదటిది ఏమిటంటే వ్రతం చేసుకునే రోజు అంటే రేపు అక్షయతృతీయ రోజు చేస్తున్నారనుకోండి ఉదాహరణకి ఆ రోజు పొద్దున్నే తలస్నానం చేయండి అలాగే ఉదయం నుంచి ఈ వ్రతం ఆ రోజు పూర్తయ్యేదాకా ఏమీ తినకండి పాలు తాగండి కావాలంటే లేకపోతే పళ్ళు తినండి అంతే కానీ బ్రేక్ఫాస్ట్లు లంచ్లు అవి తినద్దు చెప్పగానే ఇంకొక సందేహం వస్తున్నామండి నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉంది ఏం చేయాలి అని ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యంతో ఉన్న వాళ్ళకి అలా కాకుండా మీకు ఏదన్నా సమస్య ఉందనుకోండి అప్పుడు మితంగా ఆహారం తీసుకున్నప్పుడు అప్పుడు చేయండి లేదు మూడవది ముందు రోజు రాత్రి నుంచి అంటే ఈరోజు వ్రతం చేయదలుచుకుంటే నిన్న రాత్రి ఈ రోజు రాత్రి రేపొద్దున వరకు బ్రహ్మచర్యాన్ని పాటించండి సాత్వికమైన ఆహారం మాత్రమే తినండి మద్యపానం మాంసాహారం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాంటివి ఏవి ఉపయోగించకూడదు ఇవి ఈ నియమాలు పాటిస్తూ వ్రతం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పే ముందు ఈ పూజకు కావాల్సిన సామగ్రి అంతా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అవి ఏమిటో మీకు వివరిస్తా మొట్టమొదటిది కుబేరుడు లక్ష్మీదేవి కుబేరుడి భార్య చిత్రరేఖ వీళ్ళ ముగ్గురు ఉన్న ఒక పటాన్ని తీసుకొచ్చి పూజలు పెట్టుకోండి మీ దగ్గర లేకపోతే కనుక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి ఈ పటాన్ని మేము షేర్ చేస్తాము అది పెట్టుకుని పూజ చేసుకోండి రెండవది ఒక చిన్న పళ్ళెని తీసుకుని అందులో ఒక లక్ష్మీదేవి మూర్తి పెట్టండి అంటే మీ దగ్గర బంగారం ఉంటే బంగారపుది వెండిది ఉంటే వెండిది లేకపోతే ఇత్తడిది ఏదైనా లేకపోతే లక్ష్మీదేవి కాయిన్స్ వస్తాయి చూడండి బిళ్ళలో అలాంటిది ఒకటి తీసుకొచ్చి పెట్టండి అలాగే కుబేరుడికి ఆయన భార్య చిత్రరేఖకి గుర్తుగా ఒక రెండు రూపాయి కాసులు పెట్టండి వాళ్ళిద్దరికీ గుర్తు ఒకవేళ లక్ష్మీదేవి మూర్తి మీ దగ్గర లేకపోతే బాధపడకండి ఒక ఐదు రూపాయల బిళ్ళో ఏదో ఒకటి తీసి లక్ష్మీదేవి బదులు అక్కడ పెట్టండి వస్త్రం అనే ఉపచారం దగ్గర దూదితో చేసిన రెండు వస్త్రాలు లాంటివి వాటికి పసుపు కుంకుమ అవి పెట్టి అవి సిద్ధం చేసుకోండి ఒక అరిటాకు తెచ్చుకుని కొంచెం బియ్యం తీసుకోండి ఎందుకంటే పీట వేసినప్పుడు దానిపైన అరిటాకు వేసి ఆ బియ్యం దానిపైన పోసి కొంచెం బియ్యం చాలు అప్పుడు దానిపైన పటం అవి పెట్టాలి ప్రసాదం కింద పరమాందం ద్యోదనం ఈ రెండు తయారు చేయండి బెల్లంతో చేసిన పరమాన్నం ద్యోధనం అలాగే పంచామృతాలు ఐదైదు విడిగా పెట్టుకున్న పర్లేకపోతే అన్నీ కలిపి ఒక పంచామృతం కింద తయారు చేసుకోండి మామిడాకులు తెచ్చుకోండి యజ్ఞోపవీతం ఉంటే కనుక అది సిద్ధంగా పెట్టుకోండి ఇప్పుడు ఈ పూజ ఎలా చేయాలి అనేది చెప్తా మొట్టమొదట ఒక పీట వేసి ఆ పీట మీద అరిటాకు వేసి బియ్యం చల్లి దానిపైన ఫోటోను ఇందాక నేను చెప్పిన పళ్ళెంలో మూడు మూర్తులు ఉన్నాయి కదా లేకపోతే మూడు బిళ్ళలు కానీ అవి తీసుకొచ్చి అక్కడ పెట్టండి తర్వాత ఈ పూజ చేయడంలో మొత్తం తొమ్మిది స్టెప్స్ ఉన్నాయి అది ఒక్కొక్కటి ఇప్పుడు వివరిస్తా మొట్టమొదటిది ఏమిటంటే దీపాలు పెట్టండి దీపం మాత్రం ఈ పూజ మధ్యలో ఎక్కకుండా చూసుకోండి లేకపోతే మీ పిల్లల్ని ఎవరో ఒకళ్ళని ఆ బాధ్యత తప్పు చెప్పి మీరు చూస్తూ ఉండండి అని చెప్పండి తర్వాత మొట్టమొదటిది ఏమిటంటే ఆచమనం చేయడం సంకల్పం చెప్పటం అది మొట్టమొదటి స్టెప్ తర్వాత రెండో స్టెప్ ఏమిటంటే కలశారాధన చేయడం మీ సాంప్రదాయంలో కలషం పెట్టుకోవడం లేకపోతే కనుక మానేయండి పర్వాలేదు ఉంటే కనుక చక్కగా కలశారాధన చేసుకోండి మూడవది గణపతి పూజ గణపతికి క్లుప్తంగా పూజ చేయాలి తర్వాత నవగ్రహాలకి దిక్పాలకులకి లోకపాలకులకి పూజ చేయాలి మామూలుగా అయితే సత్యనారాయణ లాగా చేస్తే అది ఒక గంటన్నర పడుతుంది అలా కనకన్నా క్లుప్తంగా ఐదు నిమిషాలు ఎలా చేసుకోవాలి అనేది కూడా మన పీడిఎఫ్లోను వీడియోలోను ఇస్తాం చూసుకోండి ఎందుకంటే కుబేరుడు దిక్పాలకుడు కదా ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు ఆయన కలీగ్స్ ఉన్నారు కదా మరి మిగతా దిక్పాలకులు వాళ్ళందరినీ కూడా గౌరవించడం అనేది సాంప్రదాయం తర్వాత ముఖ్యమైనది షోడశోపచార పూజ చేయడం ప్రతి ఉపచారంలో అమ్మవారికి సంబంధించిన శ్లోకం ఒకటి లక్ష్మీదేవికి సంబంధించింది అలాగే కుబేరుడికి సంబంధించింది ఒకటి రెండు అన్నమాట లక్ష్మీదేవి శ్లోకం చదివాక లక్ష్మీనారాయణాభ్యామ్ నమ అనుకోండి ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించినప్పుడు నారాయణుణ్ణి కూడా పూజిస్తేనే ఆ తల్లి తృప్తి చెందుతుంది అలాగనే కుబేరుణ్ణి పూజించినప్పుడు ఆయన శక్తి పేరు చిత్రరేఖ కుబేరుడు భార్యలకి రకరకాల పురాణాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి కానీ చిత్రరేఖ అని సామాన్యంగా చెప్తూ ఉంటారు అందుకని ఆ తల్లితో కలిపి కుబేరుణ్ణి పూజించండి తర్వాత అంగ పూజ అష్టోత్రం చేయాలి అది లక్ష్మీదేవికి ఒకసారి చేయాలి కుబేరుడికి ఒకసారి చేయాలి అష్టోత్రం కూడా ఇద్దరికి చదవాలి లక్ష్మీ అష్టోత్తరం మనందరికీ వచ్చు కదా ప్రకృతి వికృతిం విద్యా చేసేస్తాం కుబేరుడు అష్టోత్తరం స్కాంద పురాణంలో ఉంది అది కూడా మీకు డెమో వీడియోలో ఇస్తాం చూసి చేసుకోండి ఇదంతా అయిపోయాక ఆఖరిన పంచోపచార పూజ అంటే ధూపం దీపం నైవేద్యం తాంబూల నీరాజున నమస్కారం చేస్తే పూజ అయిపోయినట్టే నైవేద్యం దగ్గర మాత్రం అవి గుర్తుపెట్టుకోండి మీరు చేసిన ప్రసాదాలని మీరు తెచ్చిన పళ్ళని రెండు భాగాల కింద విభజించండి ఒక భాగం ఏమో పూజ చేస్తున్నప్పుడు నివేదన చేసేయండి రెండో భాగాన్ని ఆఖరి కథలన్నీ చదివీసాక అప్పుడు నివేదన చేసి ఒకసారి హారతి ఇవ్వాలన్నమాట అది ఇప్పుడు ఇంతకీ వ్రత కథలు ఏమిటండి అంటే ఇందులో మూడు కథలు ఉంటాయి మొత్తం మొట్టమొదటి కథ ఏమిటంటే సూత మహర్షిని ఋషులందరూ వచ్చి అడుగుతారు అందరూ దారిద్ర్య బాధ అనుభవిస్తున్నారు దానికి ఏదైనా మార్గం చెప్పండి అని అప్పుడు ఆయన వ్రతం చెప్పి ఎలా చేయాలి అనే నియమాలు అవన్నీ చెప్తారు అది మొదటి కథ ఇంకా రెండవ కథ ఏమిటంటే దేవదత్తుడు దేవదూరుడు అని ఇద్దరు వ్యాపారస్తులు ఉంటారు కథను భగవంతుని ఆశ్రయించున్నవాడు రెండో అతను ఇదంతా నానిర్వాహకమే అనే అహంకారంతో ఉండేవాడు వాళ్ళిద్దరి జీవితాల్లోకి ఈ వ్రతం విచిత్రంగా వస్తుంది తర్వాత ఒక అతను అనుసరిస్తాడు ఇంకొక అతను ధిక్కరిస్తాడు తర్వాత అతని జీవితం ఏమైంది అనేది రెండో కథ మూడవ కథ ఏమిటి అంటే కుబేరుడి పూర్వజన్మ వృత్తాంతం కుబేరుడు పూర్వజన్మలో దేనికి ఖర్చు పెట్టడం ఎవ్వరికి ఒక రూపాయి కూడా దానం చేయడు ఆఖరికి మృత్యువు ఒక విచిత్రమైన స్వరూపంతో అతన్ని హెచ్చరిస్తుంది అప్పుడు వైరాగ్యం వచ్చి దాన ధర్మాలు చేసి పరమేశ్వరుడికి అకుంఠితమైన దీక్షతో పూజ చేసేసరికి తర్వాత పైకి వెళ్ళి పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రుడయ్యి ఆయన ఆదేశంతో నవనిధులకి అధిపతి అవుతాడు అవి ఆ మూడు కథలు ఇవి కొంచెం చూడడానికి విచిత్రంగా ఉంటాయి అంటే ఏమిటండి వ్రతం చేయకపోతే జీవితం ఇలా అయిపోతుందా చేస్తే ఇలా అవుతుందా ఇలాంటి వ్రత కథలన్నీ ఎప్పుడు సింబాలిజం అంటే ఇప్పుడు నా నిర్వాకమే ఇదంతాను నాకన్నా గొప్పవాడు ఎవ్వలేడు అని చెప్పి అహంకరించాడు అనుకోండి అప్పుడు ప్రకృతిలో వీడికన్నా పైన ఒక శక్తి ఉంటుంది ఒక మొట్టికాయ మొడితే మళ్ళీ దారిలోకి వస్తాడు అలాంటి కథనే మనకి అర్థవాదంతో క్లుప్తంగా ఓ క్యారెక్టర్స్ మీద పెట్టి చెప్తారనమాట అలాగే కుబేరుడు పూర్వజన్మ వృత్తాంతం కూడా ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా అలా ఎంత ధనం సంపాదించినా వచ్చే జన్మలో దారిద్ర్య బాధ అనుభవించాలి నీకున్న దాంట్లో దాన ధర్మాలు చేయి అప్పుడు నీ జీవితం నీ పిల్లల జీవితం కూడా బాగుంటుంది అని చెప్పేది కుబేరుడి కథ అది ఈ మూడు కథలు చదువుకుని తర్వాత ఒక్కసారి మళ్ళీ నైవేద్యం పెట్టి హారతిస్తే ఇంక వ్రతం పూర్తి అలాగనే వ్రతం పూర్తవ్వగానే ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టండి వాళ్ళే కుబేరుడి స్వరూపం అనుకుని భోజనం పెట్టండి అంటే ఆ భోజనం పెట్టే స్తోమత మాకు లేదు అంటే ప్రసాదం తయారు చేస్తారా కనీసం ఆ ప్రసాదం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి వాళ్లల్లో కుబేరుణ్ణి చూసి నమస్కారం చేయండి జాతి కులం మతం ఏది పట్టించుకోకండి ఎవరైనా మీ ఇంటికి వచ్చారంటే ఆ రోజు కుబేరుడు ఆ స్వరూపంలో అంతే అంటే ఏ మనిషి దొరకట్లేదండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దొరకకపోతే బయటికి వెళ్ళి ఏదైనా జంతువుకి ఒక కుక్కకో దేనికో పెట్టండి పెట్టి దానిలో ఉన్న భగవంతుడికి నమస్కారం నమస్కారం చేసుకోండి పరమాత్మకి చేరిపోతుంది ఇంతకీ ఈ వ్రతం ఎలా చేయాలనే పీడిఎఫ్ని అలాగే చేసిన డెమో వీడియోని ఒకటి రెండు రోజుల్లో మా అడ్మిన్ పోస్ట్ చేస్తాడు ఆ పీడిఎఫ్ పక్కన పెట్టుకుని ఆ డెమో వీడియో చూస్తూ చేయండి మీకు చదవడం రాకపోతే కనుక ఆ డెమో వీడియో పెట్టి అందులో అన్ని వివరించి ఉంటాయి అందులో ఉన్నట్టుగా పూజ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే మీకు వ్రతం అనగానే విపరీతమైన ప్రశ్నలు వచ్చేస్తాయి కదా వాటన్నిటికీ సమాధానాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే సొగానికి సొగం ప్రశ్నలు మీకు అక్కడే తెలిసిపోతాయి సమాధానాలు మిగతా అవి డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ కూడా లేకపోతే అప్పుడు మా అడ్మిన్ అడగని చెప్తాడు ఎందుకంటే వీడియోలో చెప్పిన వాటిల్ని వీడియో చూడకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే పాపం అతను చాలా కష్టపడుతున్నాడు అందరికీ సమాధానం చెప్పడానికి ఈ వ్రతం చేసుకుని మీ ఇల్లు కలకళ్ళాడే అనుకోండి అంతకన్నా గొప్ప ప్రతిఫలం నాకు ఇంకేదీ లేదు ఈ వ్రతం వల్ల కొన్ని జీవితాలు బాగుపడినా సరే నా జన్మకి సార్థకత ఈ ఛానల్కి సార్థకత శ్రీ శ్రీమాత్రేనం అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి